టేస్టీ టేస్టీ ఎగ్ బుర్జీని ఆంధ్రా స్టైల్లో మసాలా ఎగ్ బుర్జీ ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు క్యారియర్ రెడీ చేయాలంటే మనకి టైం లేదనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు పెద్దలు అందరూ మెచ్చుకునేలాగా ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి, మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం వెడల్పాటి ప్యాన్ అయితే బెస్ట్ అండి, రైస్ వేసి కలుపుతాం కాబట్టి బాగుంటుంది. అందులో ఆయిల్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత నేను సన్నగా 3 పచ్చిమిరపకాయలని చిన్న అల్లం ముక్కని సన్నగా తరుక్కున్నాను. అలాగే ఉల్లిపాయలని 6 ఉల్లిపాయలు పడ్డాయండి, కొంచెం ఎక్కువే పడతాయి. ఆనియన్స్ చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే టమాటోస్ కూడా ఒక 4 టమాటోలని తీసుకోండి మీడియం సైజు, అవి కూడా సన్నగా తరుగుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కల్ని నేను ఆయిల్లో వేసాను నూనె మరిగిన తర్వాత, అది కాస్త వేగనివ్వాలండి. అది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనం కోసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఆనియన్స్ని అందులో వేయాలి. ఆ ఆనియన్స్ని కూడా బాగా వేసి ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం సేపు వేగనివ్వాలండి. హైలో ఉంచామనుకోండి మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మా బాబు అయితే అస్సలు మిగిల్చకుండా తీసుకొస్తాడు క్యారెట్ని, ఎంతగా ఇష్టపడతాడు. ఓకే, ఇలా నేను ఆనియన్స్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది కాసేపు వేగుతుందండి, ఇది కాసేపు 5 మినిట్స్ దాకా వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం వాటర్ దిగి దగ్గర పడుతుంది చూసారా, ఇలాగా ఆయిల్ బయటకు వచ్చేలాగా. ఇలా వేగిన తరువాత బాగా వేగనివ్వండి, బాగా కొంచెం అంత బ్రౌన్ రాకూడదు. కొంచెం మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇప్పుడు వేగిన దాంట్లో మనం టమాటో పీసెస్ని వేసుకోవాలి. ఇది కూడా దగ్గరగా వేగనివ్వాలండి రెండు కలిపి. అలా కలుపుతూనే ఉండాలి, కింద అడుగంటకూడదండి. ఇది కాసేపు ఆగితే వాటర్ కంటెంట్ అంతా ఆవిరైపోయి కాస్త ఆయిలీగా కూడా మారుతుంది, అప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే కాసేపు మగ్గుతుందండి. టమాటో కదా చూసారు కదా మగ్గింది. ఇప్పుడు బాగా మగ్గిన తరువాత నేను కొంచెం దాల్చిన చెక్క జీలకర్ర పౌడర్ చేసుకుంటానండి, అది 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే మిరియాల పొడి చిన్న టీ స్పూన్లో 1/4 వంతు వేసుకోండి. అదేవిధంగా మనం మసాలా పౌడర్ ఉంటుంది కదా అన్ని స్పైసెస్ దంచుకున్నవి, అది కూడా 1 చిన్న స్పూన్ వేసుకోండి. అలాగే మనం కారపొడి అంటే మసాలా కారం కాదండి, రెడ్ కలర్ ఉంటుంది కదా ఓన్లీ మిరపకాయలు దంచుకున్న కారం బయట అమ్ముతారు కదా అదే నేను వేసాను, పొడి కారం అంటాం మేము. ఓకే, అది కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను, మీ కారానికి సరిపడగా వేసుకోండి. అలాగే దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేశానండి. బాగా కలిపిన తర్వాత దీనికి నేను 1/2 బియ్యానికి 4 గుడ్లు తీసుకున్నాను. రైస్ ఆల్రెడీ వండుకొని ఉంచానండి 1/2 బియ్యం. ఇప్పుడు ఆ 4 ఎగ్స్ని ఇందులో నేను వేసి బాగా కలవదీయాలి. ఇది పిల్లలకు పెడితే చాలా మంచిదండి, ఇప్పుడు ఈ టైంలో కరోనా మరీ అధికంగా ఉంది కదా బయట కూడా, సో వాళ్ళకు కూడా మనకి ఉండాలి, బాడీలో స్ట్రెంగ్త్ అనేది ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేస్తుంది కదా ఎగ్, ప్రోటీన్ కలిగింది. సో ఈ విధంగా క్యారియర్ కట్టి మనం పిల్లలకు అందజేస్తే చాలా మంచిదండి. అయితే ఈ ఎగ్స్ అన్నీ బాగా కలవనివ్వాలి, కొంచెం హైలోనే ఉంచుకోండి, కాస్త అది
వాటరీగా ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని చూసారు కదా ఎలా ఉందో, ఆ హైలో పెట్టడం వల్ల ఏంటంటే హైలో పెట్టి కలుపుతూనే ఉండాలి, ఆ మొత్తం అంతా కలుస్తుంది, ఉల్లిపాయలకి టమాటోస్కి అన్నిటికీ పడుతుంది. కొంచెం మనకి పొడి పొడిగా అయిపోయినట్లు కనిపిస్తుంది కదా, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఎగ్ బాగా కలుస్తుంది. కలిసిన తర్వాత మనం రైస్, వండుకున్న రైస్ ఉన్నా పర్వాలేదు, మీ దగ్గర మిగిలిన రైస్నైనా సరే మనం అలాగా అప్పటికప్పుడు అండి తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు దాన్ని నేను రైస్ వేసి అందులో కలుపుతున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఆ మిగిలిన అన్నాన్ని కూడా వేసేసుకుంటాను. ఇంకా వేరేగా కర్రీ చేసి పెట్టనవసరం లేదండి. ఈ విధంగా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, టేస్టీగా ఉంటుంది. అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అవుతాయండి ఇందులో. ఈ విధంగా బాగా కలవదీసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో, బాగా కలిసింది కదండి రైస్లో. ఓకే అండి, ఈ విధంగా మనం ఎగ్స్నితో తయారు చేసిన ఈ ఎగ్ బుర్జీని చాలా టేస్టీగా పిల్లలు తింటారు వదిలిపెట్టకుండా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, ఈ విధంగా నేను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఇలా తయారు చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా అమృతంలా తింటారండి. మరి నచ్చిందా ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో మీరు కూడా తయారు చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.